ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన దూకుడు పెంచుతోంది. ప్రజల్లో తమ సిద్ధాంతాలను తీసుకెళ్లేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వినూత్నంగా ప్రచారం చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. పార్టీ సిద్ధాంతాలు, అధికారంలోకి వచ్చాక చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వాంబై కాలనీలో ఇంటింటికి వెళ్ళి గాజు గ్లాసుకే ఓటు వేసి తనని గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పట్ల ప్రజలు ఆకర్షితులుగా ఉన్నారని అన్నారు. ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీ పాలన, ప్రతిపక్ష పార్టీ టీడీపీ పాలనను చూసి ప్రజలు విసిగిపోయి ఉన్నారని అన్నారు. ప్రస్తుతం జనసేన పార్టీ సిద్ధాంతాలు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్నాయని, అందుకే జనసేన వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని అన్నారు. జనాదరణతో తన గెలుపు తజ్జమని అన్నారు. పిల్లలు ఎవరైతే ఉన్నారో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకునేట్లు చెప్పించబడను, ట్యూషన్ చెప్పించబడను, చక్కగా వాళ్ళకి మంచిగా చదువుకుని మంచి మార్కులతో పాస్ అయ్యేటట్టుగా చేయగలమనేసి ఒకటి తెలియజేసుకుంటూ, మరొక విషయం ఏదైతే ఉందో ఇక్కడ ఉండేటువంటి డ్రైనేజీలు ఈ రోజున మాకంటే ముందర, మాకు అధికారం ఈ సమయానికి కూడా లేదు, మాకంటే ముందర అన్ని ప్రభుత్వాలు కూడా పరిపాలించినప్పటికీ చాలా అధ్వానమైనటువంటి స్థితిలో ఇక్కడ డ్రైనేజీలు ఉన్నాయి. ఆ డ్రైనేజీలు బాగు చేపించబడను. సెంట్రల్ పార్క్ విశాఖపట్నంలో ఏదుందో అట్లాగూ ఈ బాంబే కాలనీలో ఉండేటువంటి పార్కుల్ని మేము చక్కగా డెవలప్ చేస్తామనేసి తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో స్వయాన మొక్కలు చెట్లు నిలబెడితే, చెట్లు మొలిస్తే వాటిని ఆవిడ నాయుడు గారి దగ్గరుండి వాటిని కొట్టించడం జరిగింది. అదే ఎన్నికల్లో గెలిచేటువంటి పరిస్థితుల్లో కాలువలు బాగు చేయించడమే కాకుండా మీరు నీరుగా మంచినీరుకి ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ మంచినీరుని ఇబ్బందులు లేకోకుండా సప్లై చేయించడమే కాకుండా బిల్డింగుల్లో ఏవైతే పెచ్చులు ఊడిపోతున్నాయో వాటన్నిటినీ కూడా గవర్నమెంట్ నిధుల నుంచి, కార్పొరేషన్ నిధుల నుంచి మేమే చేపించగలం, మేమే చేపించగలం. ఇంకా ఎవరైనా కాదా మీకు వాగ్దానాలు ఇస్తే 2 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ప్రభుత్వం వాళ్ళు ఎందుకు చేపించలేదు అని ప్రజానీకం ప్రశ్నిస్తున్నారు. మా మాటను విన్నారు వాళ్ళు. అలాగే 2 సంవత్సరాల క్రితం వరకు ఉండేటువంటి ప్రభుత్వం వాళ్ళు ఎందుకు బాగు చేపించలేదు అనేసి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కావున వాళ్ళని నమ్మట్లేదు. జనసేన పార్టీకి, కొత్త పార్టీకి, కొత్తగా నిలబడినటువంటి అభ్యర్థికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, చెయ్యాలనేసి మీ యొక్క అమూల్యమైన పవిత్రమైనటువంటి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గ్లాసు గుర్తు మీద ఓట్లు వేసి బీజేపీ జనసేన కంబైన్డ్ గా నిలబెట్టినటువంటి అభ్యర్థి నాగవతి అమరావతి నాయుడు గారికి ఓట్లు వేసి, గ్లాసు గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాము. జై జనసేన, జై బీజేపీ నాయకత్వం.